లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. కేవిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయి ఉండేది కదా. దురదేసినప్పుడు గోకోవడం ఎంత మామూలో, అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలైపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి. మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును, అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి! ఏమిటండి? నేను ఇంటి సంగతులు ఏమి పట్టించుకోవట్లేదన్నావుగా. ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావు రా. ఇలా నేను ఇంకా ఏమి చెయ్యిందేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతిలో తీసుకెళ్లి కిచెన్ లో సర్ది. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి, మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా? డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్, పంప మురిగింది. చల్లటి గాలి కోసం ఎవరి పైన వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో ఫోన్ చేసి ఇంటికి. అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3 నుంచి 10 దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. మరైతే ఎందుకు ఇలా రాశారంట? మీరు డైరీ కోసం దంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పిందంటుగా చేస్తున్నారా? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి సన్నాసిగాడు మీ పంతనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అనకండి అమ్మగారు, అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి, అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి, నేను జాగింగ్ వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే, నువ్వెక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కన పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడ నాయనకాల? ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా.
బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని నేను నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద పదరా. మనం ఊరు వదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులే పరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలున్నాయండి. అబ్బా ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్ట. పరిగెత్తరా? పరిగెడుతున్నా కదండి. పరిగెట్ట. జాగింగ్ అంటే ఏమనుకున్నా? పరిగెట్ట. అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో పారేసినట్టుగా ఏంటో సనుకుడు. చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోడానికి వచ్చాడు. ఏదో తీసుకొని పెట్టు. వస్తుందిరా అమ్మా. అమ్మా తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్యాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయినా? నువ్వు కాకపోతే నేనా? బతకలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్కి వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా. అమ్మా నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక. పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా?